దిశలోనికి సంఘానికి రాస్తూ లేఖ రాస్తూ అందులో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీడునకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటు నీ పక్కవాడు నీకు కీడు కలిగించడం, పొరపాటు నీ పక్కవాడు నీకు అవమానం కలిగించడం, నీకు నష్టం కలిగించడం, దాన్ని క్షమించి వదిలేసే, దాన్ని మనసులో పెట్టుకుని సమయం కోసం చూసి వాడిని దెబ్బతీయాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి అనే మనసుతో నువ్వు ఉండబాకు. దేవుని చేతులకు అప్పగించుకో. నీ ప్రక్కవాడు నీకు నష్టం కలిగించాడా, వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు, నీవు మాత్రం దేవునికి అప్పగించుకో. కీడునకు మీలో ఎవడును కూడా కీడునకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎవడు కూడా కీడునకు ప్రతి కీడు, ఈ లోకంలో ఎవరిని చూసినా దెబ్బకు దెబ్బ తీయాలని, అవమానానికి అవమానపరచాలని, నష్టానికి డబలు నష్టపరచాలని,